హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమాంస్ టిప్స్ శ్రీమాంస్ టిప్స్లో ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో లెనియానిగ్రా అంటే అంటే ప్రెగ్నెన్సీలో మనకి పొట్ట మీద ఒక గీత లాగా ఇలా ఉంటుందన్నమాట మనకి పొట్ట పైనుంచి డౌన్ పొజిషన్ దాకా ఒక లైన్ అనేది ఏర్పడుతుందనమాట ఈ లైన్ బట్టి మనము చాలామంది జెండర్ చెప్తూ ఉంటారనమాట ఇది థిక్గా ఉంటే బాయ్ అని అంటే థిన్గా ఉంటే గర్ల్ అని అంటే తిక్కుగా ఉంటే బాయ్ అని పలుచగా కనపడి కనపడనట్టుగా ఉంటే గర్ల్ అని ఇలా చెప్తూ ఉంటారనమాట అది ఎంతవరకు నిజం అనేది ఈరోజు టాపిక్లో మాట్లాడుకుందాం సో ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి అలా టచ్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో ఈరోజు అయితే వెళ్ళిపోదాం ఈ పొట్ట మీద ఈ ఈ లైన్ అనేది అసలు ఎందుకు ఉంటుంది ఎవరికి ఉంటుంది అని అంటే మన ప్రెగ్నెన్సీలో మామూలుగా హార్మోన్ ఇంబాలెన్స్ అనేది అవుతూ ఉంటుందన్నమాట దానివల్ల మనకి ఈ లైన్ అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట అండ్ కొంతమందికి ఏంటంటే ఈ లైన్ అనేది అందరికీ ఉంటుంది కాకపోతే కొంచెం కొంతమందికి ఉండదు ఇది ఈ లైన్ ఫస్ట్ నుంచే ఉంటుంది కాకపోతే మనం ప్రెగ్నెన్సీలో పొట్ట పలచగా అయ్యి పెద్దగా అయ్యేసరికి ఈ లైన్ అనేది తిక్కుగా కనపడుతూ ఉంటుందన్నమాట అండ్ ప్రెగ్నెన్సీలో మనం ఆ పొట్ట మీద సరిగా క్లీన్ చేసుకోము అలా క్లీన్ చేసుకోకుండా ఉండడం వల్ల కూడా ఈ చార్క్ అనేది అలా పెద్ద పెద్దగా అలా కనపడుతూ ఉంటుంది అంతేకాని ఇది బేబీ బాయ్ అయితేనే ఇలా కనపడుతుంది గర్ల్ అయితే కనపడదు ఇలా అని ఏమి ఉండదు కాకపోతే ఇది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల మనకి ఈ లైన్ అనేది ఏర్పడుతుందన్నమాట ఇది ఖచ్చితంగా అందరికీ ఉండాలనేం లేదు కొంతమందికి అయితే ఉంటుంది కొంతమందికి ఉండదు సో ఈ లైన్ని బట్టి అయితే మీరు బేబీ గర్ల్ అని ఈ లైన్ థిక్గా ఉంటే బేబీ బాయ్ అని అయితే అపోహలు అనేవి ఏమీ పెట్టుకోకండి ఈ లైన్ అనేది క్యాజువల్గా అందరికీ ఉండేది అనమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు టాపిక్లో మనం మాట్లాడుకుంది ఈ లెనియానిగ్ర అనేది చాలా అసలు ఎన్నో ఎన్ చాలామంది అడుగుతూ ఉంటారనమాట నాకు లైన్ అనేది ఇలా ఉంది బాయ్ అవుతాడా గర్ల్ అవుతాడా అనేది సో ఇలాంటి అపోహలు అయితే ఏమీ పెట్టుకోకండి ఓన్లీ స్కాన్ తీసేటప్పుడే బాయ్ జెండర్ బేబీ జెండర్ గురించి తెలుసుకోవచ్చు కానీ అది కూడా మన సైడ్ అసలు చెప్పరు ఫారిన్ కంట్రీస్లో ఇలా అయితే చెప్తారు కానీ మన సైడ్ అది కేస్ అవుతుంది అనమాట అలా తెలుసుకోవడం వల్ల సో అందుకు ఇప్పుడు ఎవ్వరు చెప్పట్లేరు సో తెలుసుకొని కూడా మనం ఏం చేయలేము కదా సో అందుకో మీరు ఈ లైన్ వల్ల బేబీ గర్ల్ అవుతుంది బాయ్ అవుతుంది అనే అపోహలు అయితే పెట్టుకోకండి ఎవరైనా మంచిదే అనుకోండి ఖుష్గా ఉండండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ లెనియానిగ్రా గురించి అయితే ఎవరు ఏం చెప్పినా మీరు కొట్టి పడేసేయండి దీనివల్ల అయితే బేబీ బాయ్ ఆర్ గర్ల్ అనేది అయితే అస్సలు తెలియదు ఇది నాకైతే ముగ్గురు పిల్లలప్పుడు కూడా హెవీగానే ఉంది సో ఇలా ఎక్కువ కనపడ పడడం వల్ల నాకైతే డిఫరెంట్ డిఫరెంట్ ఏం పుట్టలేదు ఇద్దరు పాపలప్పుడు అంతే ఉంది బాబు అప్పుడు అంతే ఉంది సో మీకు కూడా ఇలానే ఉంటుంది కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు అన్నమాట అంతేకాని ఇది ఉంటేనే బాయ్ ఇది ఉంటేనే గర్ల్ అయితే ఏమీ ఉండదు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో రేపటి వీడియోలో మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్ థ్యాంక్ యూ